నేను థ్యాంక్ఫుల్ చాలా గొప్పగా చేశారు. ఇదే నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ గొడవ మనకు ఫ్యామిలీస్ ఉంటాయి, ఐ అగ్రీ. మనం చోరకు ఆధారపడుతుంది, ర్యా అడిగిపోతున్నాం, సమర్చుకుంటున్నాం, థింగ్స్ ఆర్ లైక్ దాట్. కోటి 130 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశంలో వెరీ తక్కువ ఫెసిలిటీస్ మనం డయాలసిస్ చేసేటప్పుడు, ఇక్కడ డయాలసిస్ చేసే పరిస్థితిలో 2-3 వేల మందికి వెంటనే అవసరం వచ్చిందంటే ఏం చేస్తారు? తన బతికి ఫైట్ చేద్దాం. దేనికైనా ఉందాం, మేము ఎంత మేము అందరం ఉంటాం. మండల రెవెన్యూ ఆఫీసర్స్ కి హ్యాస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ. మీరు చాలా నీట్ గా వివరించకపోయి, నీట్ గా కానీ కోఆర్డినేషన్ చేసుకోలేకపోతే మేము చాలా దెబ్బతింటాం. ఒకటి మూడు అంశాలు మనం తీసుకున్నాం. ఒకటి మనం రాబోయే పరిణామాలు సోషల్ మీడియా మ్యాక్సిమం బట్టి అంటే ఇటలీలో వచ్చేటువంటిది ఎక్కువ సోషల్ మీడియా కూడా రియాలిటీలో కూడా నాకు 80% రియాలిటీ కూడా ఉంది. నేను మళ్ళీ చాలా శైలి చేసుకునే మీతో ఇటలీ గురించి మాట్లాడుతున్నాను. చైనా వాళ్ళు కంట్రోల్ చేయగలిగింది ఏంటి అని అంటే బయట తిరిగి విపరీతమైనటువంటి మిలిటరీ రూల్స్తో చేసి కంట్రోల్ చేయగలిగారు. ఇటలీలో కొద్దిగా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో నెగ్లెక్ట్ కావడం వలన భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కోలుకోలేని పరిస్థితికి వచ్చేసారు, చేతులు వదిలేశారు, చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. డైలీ 24 అవర్స్ డెడ్ బాడీస్ని యూజ్ చేస్తుంటే కూడా దీనికి ఫైన్ కట్టాయి. ఇటలీలో భయంకరమైన సిచ్యువేషన్. సేమ్ ఇరాన్, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ నుంచి ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఆల్మోస్ట్ 10 మందిలో ఒకరు సామాన్య మానవుడికి ఇంత మళ్ళీ నిత్యావసర సరుకులు ఇవన్నీ వచ్చడానికి ఏం చేద్దాం? ఎట్లా దాంట్లో ఎక్కువ గుంపులు గుంపులుగా పడుతున్నారు, సాఫీగా జరుగుతున్నారు. కొంచెం 5 మెంబర్స్ to 7 మెంబర్స్ గ్యాదరింగ్ నాకు స్లోగా చేసుకో, గ్యాబరా పడకుండా చేసుకోవచ్చు. స్లోగా పొజిషనల్ స్టోర్స్ పర్మిషన్ తర్వాత రేట్లు ఎవరు ఎక్కువ అంటే అమ్మినా కూడా మీకు కేసు డైరెక్ట్ దీని వలన ఈ పరిస్థితి వచ్చేదాన్ని కూడా రోజు ప్రజలకు ఏమైనా భోజనానికి తెలియదు టౌన్ ఆఫ్ పరిస్థితులు ఏమైనా వస్తాయి. స్వచ్ఛంద సేవ సంస్థ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, మానవతా సంస్థలు, కొంతమంది పెద్దలు అని ఇంకా మిగిలిన కూడా ఈ మాక్సిమం మీరు ట్రై చేయండి. ఎంత ఎంత వీలైతే అంత మేజర్ మా కమిషనర్ గారు శానిటేషన్ టౌన్లో కొద్దిగా కంప్లైంట్స్ వస్తున్నాయి సార్, ఎలాగో దానికి ఏం చేస్తారు? ఇప్పుడు మీకు వర్క్ సపరేట్ అయింది, మండల తహసీల్దార్స్ వాళ్ళ టీమ్, మీరు మండల ఏఈలమ్మా ఎండిఓని, వర్క్ గవర్నమెంట్ ఆల్ ద ఆఫీసర్స్ వాలంటీర్స్ని మీరు ఎలాగ ప్రజలకు ఉపయోగపడతారు అలాగే టేక్ డెసిషన్స్ అండ్ వర్క్ ఇట్ అవుట్. వీరన్నా మీరు ఎక్కడుంటారో హ్యాడ్ టు వర్క్ ప్రాపర్ మేనర్ అండి. తహసీల్దార్స్ అరుదైనటువంటి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా స్టెప్ 4 అడుగులు ముందుకేసుకోవాలి. మేడం మీరు ఏఎన్ఎంస్తో మున్సిపాలిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని ఏఎన్ఎంస్ వాలంటీర్స్తో మ్యాక్సిమం వాట్ బెస్ట్ యూ కెన్ డూ హ్యాడ్ టు డూ ఇట్. ప్రతి ఒక్కరు కూడా దేనికైనా సిద్ధపడాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎవరికైనా ఏదైనా వచ్చింది అని అంటే సెకండ్స్ మీద పరిగెత్తాలని కూడా మనం రెడీగా ఉండాలి. కనివిని అడిగిన రీతిలో మండలంలో కూడా బాగా చైతన్యం తెచ్చి బాగా తీసుకొచ్చి పబ్లిక్ కోఆపరేషన్ ఇస్ వెరీ గుడ్ అండ్ కంటిన్యూషన్ ఇప్పుడు అంటే ప్రతిరోజు కూలివారిగా పనిచేసేటువంటి అదే
ఆ కురుకునే పత్రికలు కనిపిస్తే కొద్దిగా చూస్తున్నాం. అట్లాంటివి ఎన్ని ఉంటాయన్నది మీరు చూసుకోండి. ఎంతమంది ఉంటారంటే మనం ఏదో ఒక సంస్థ మాట్లాడమా, ఐ విల్ స్టేట్ నేను డబ్బులు పే చేస్తాను, ఆ మనుషులు ఉన్న వాళ్ళు కూడా అది కూడా అవుతారు. ముందుకే నాలుగు అంశాలు చెప్పాను సార్. చైనాలో వాళ్ళు థాట్ స్టేజ్లో వాళ్ళు చేస్తున్నటువంటి సర్టిఫికేట్ చేస్తున్నారంటే బయట వాళ్ళు కంగారు పడే పరిస్థితి చేస్తున్నారు. సో విలేజెస్లో సంబంధించి చిన్నమండలి కానీ దేవలంపల్లి కానీ వెంకటపల్లి కానీ ఆ టేకింగ్ కేర్ ఆఫ్ ద థింగ్స్ ఒకరిద్దరికి 188 పెట్టాల్సిందే. 188 ఐపీసీని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే కొందరికన్నా భయం ఉండదు. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ కూడా అప్సెట్ అయ్యారు. ఒకటి మీకు ఎంతో ప్రాబ్లం అనిపించింది, మార్కెట్ మీ డెసిషన్ తీసుకున్నారు రైట్. ట్రాన్స్పోర్టేషన్ ఎలాగ సార్? అంటే ఆటోస్ టోటల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు సార్? నో సార్. ఎమర్జెన్సీ అంటే చెప్పాలి సార్. ఏదన్నా ఒకటి ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి. ఒక నెంబర్ ఫోన్ చేయమనండి. టోల్ ఫ్రీ లాగా కొందరు ఆటోలో పెట్టేసుకుంటాం, మనం వాళ్ళని పంపించేస్తాం. భోజనము ఎక్కడికి మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఇది మనం చేసి అతనికి ఏదన్నా ఈ 14 రోజుల్లో ఏదన్నా